పొన్నియన్ సెల్వన్ నలభై భాగం ఇంతవరకు సుందర చోళ చక్రవర్తి ఎవరో మూడో వ్యక్తి గురించి చెబుతున్నట్లు చెప్పుకుంటూ వచ్చారు నా ముద్దుల కుదుర సాధారణంగా ఒక తండ్రి తన కూతురికి చెప్పకూడని విషయాలను నీకు ఈరోజు చెప్పబోతున్నాను ఇంతవరకు ఎవరికీ చెప్పని విషయాలు కూడా మనసు విప్పి చెబుతున్నాను ఈ లోకంలో నా స్నేహితుడు అనిరుద్ధుడికి మాత్రమే ఈ విషయాలు తెలుసు అతడికి పూర్తి వివరాలు తెలియవు ఇప్పుడు నా మనసులో జరుగుతున్న పోరాటం అతడికి తెలియనే తెలియదు కానీ నీకు ఇంకా చెప్పబోతున్నాను మన కుటుంబంలో ఎవరికైనా ఒక్కరికైనా తెలిసి ఉండాలి నీ తల్లికి చెప్పేందుకు నా నోరు పెగల్లేదు నీ అన్నకు తమ్ముడికి చెప్పలేను నీకే చెప్పాలని కొంతకాలంగా అనుకుంటూ ఉన్నాను అందుకు సందర్భం ఇప్పుడు కుదిరింది అందుకు కావలసిన ధైర్యం కూడా ఇప్పుడే వచ్చింది నీవు నా పరిస్థితి చూసి నవ్వవు నా మనో గాయాన్ని మాన్పేందుకు ప్రయత్నిస్తావు నా కోరిక నెరవేర్చేందుకు కూడా సహాయం చేస్తావు ఆ నమ్మకంతోనే నీకు చెప్తున్నాను ఆ దీవి నుండి ఓడ ఎక్కి బయలుదేరాను కోడిక్కరై చేరాను నా తాతగారైన పరాంతక సుందర చక్రవర్తి ఈ తంజావూరు అంతఃపురంలో విడుదల చేశారని తెలిసి తిన్నగా ఇక్కడికి వచ్చేశాను నేనిక్కడ వచ్చి చేరినప్పుడు ఆయన మరోన్ముఖులై ఉన్నారు ఆయన మనస్సు చాలా గాయపడి ఉంది అప్పుడు నలభై ఏళ్ళు ఆయన కష్టపడి నిర్మించిన మహారాజ్యం చిన్న భిన్నమైపోయింది ఆ తర్వాత ఆయన సింహాసనం ఎక్కవలసిన రాజాదిత్యులు తక్కువలం యుద్ధంలో మరణించారు అదే యుద్ధంలో తీవ్రంగా గాయపడ్డ నా తండ్రి అరంజీయులు బతుకుతారో లేదో అన్న స్థితిలో ఉన్నారు కన్నరదేవుని సైన్యాలు తొండై మండలాన్ని చేజిక్కించుకొని ముందుకు రాసాగారు దక్షిణాన పాండ్యులు మళ్లీ తలెత్తుతున్నారు లంకలో చోళ సైన్యం ఓడిపోయి వెనుదిరిగారు అనేక యుద్ధాల్లో చోళ సామ్రాజ్యపు వీరాది వీరులు మరణించారు ఈ వార్తలన్నీ ఒక్కొక్కటిగా వచ్చి ముది ప్రాయంలో ఉన్న పరాంతక చక్రవర్తి మనసు చాలా గాయపరిచింది ఈ పరిస్థితిలో నన్ను చూడాలనే ఆయన ముఖం విక్పారింది నేను చిన్న బిడ్డగా ఉన్నప్పుడు నేనంటే తాతగారికి చాలా ప్రీతి ఆప్యాయతను నన్ను ఎక్కడికి పంపించక తనతో పాటు అంతఃపురంలోనే పెట్టుకునేవారు హఠం పట్టి లంకకు వెళ్ళాను అక్కడి నుండి తిరిగి వచ్చిన వారిలో నేను లేనని తెలిసి ఆయన మనస్సు విరిగిపోయింది నేను బతికి ఉన్నానో లేనో కూడా తెలియనందువల్ల గుంపులు గుంపులుగా మనుషులను పంపారు చివరికి ఒక గుంపు నన్ను వెతికి కనిపెట్టారు నేను తంజావూరుకు వచ్చి చేరిన వెంటనే గాయపడ్డ ఆయన మనస్సు కాస్త శాంతించింది ఆయన అంతిమ కాలంలో క్షీణించిన చోళ సామ్రాజ్యం నా వల్ల మళ్ళీ పైకి వస్తుంది అని ఆయనకు ఎలాగో నమ్మకం పుట్టింది ఆ నమ్మకాన్ని జ్యోతిష్యులు ఇంకా బలపరిచారు అందుకు తగినట్లు ఆయన నలుగురు కొడుకులు మనబడనైన నాకొక్కను మాత్రమే మిగిలాను చక్రవర్తి మెల్లని స్వరంతో నన్ను దగ్గరికి రమ్మని నా తల నిమరి అబ్బాయి నా తర్వాత నీ పెదనాన్న గండరాదిత్యుడు సింహాసనమెక్కుతాడు ఆ తర్వాత చోళ సామ్రాజ్యం నీకు చెందుతుంది నీ కాలంలోనే ఈ చోళ సామ్రాజ్యం మళ్ళీ వర్ధిల్లపోతుంది అని ఆయన చాలాసార్లు అన్నారు చోళ సామ్రాజ్యపు గొప్పతనాన్ని నెలకొల్పడమే నా జీవిత లక్ష్యం కావాలని చెప్పి అలా నా దగ్గర మాట కూడా తీసుకున్నారు నా తాతగారు నా పైన ఎంతో ప్రీతి కొని ఉండేవారు నేను ఆయన మీద అంతే భక్తి కొని ఉండేవాణ్ణి కాబట్టి ఆయన మాటను శిరసావహించి వహించి నెరవేర్చాలి అని నిశ్చయించుకున్నాను కానీ నా మనస్సులో నెమ్మది లేదు సముద్రంలో మధ్య ఆ దీవిలో ఎలుగుబంటికి ఎరగా కాకుండా నన్ను కాపాడిన ఆ యువతి గతి ఏమీ చోళ సామ్రాజ్యపు సింహాసనం మీద ఒక కింద జాతి మూగపిల్ల విలసిల్లడం సాధ్యమేనా అంతఃపుర జీవనం ఆమెకు సరిపడుతుందా ఏమి దేశ ప్రజలు నగర ప్రజలు నన్ను చూసి నవ్వరా ఈ ఆలోచనలన్నీ నా మనస్సును పట్టి పీడించసాగాయి ఇది మాత్రమే కాక నా పెదనాన్న గండరాదిత్యులు ఇటీవల మళ్ళీ వివాహం చేసుకున్నారు ఆయన పెళ్లి చేసుకున్న సౌభాగ్యవతి మలవయ్యర్ కులపు ఆడపడుచు అన్న విషయం మీకు తెలిసిందే కదా మొదటి భార్యకు సంతానం కలగలేదంటే రెండవ భార్యకు కూడా కలగరని ఎలా చెప్పగలం పెదనాన్నకు మగబిడ్డ పుడితే రాజ్యం నాకెలా వస్తుంది కానీ అటువంటి సందేహానికి తావివ్వకుండా మహాత్ముడైన మా పెద్దనాన్న కోరుకుంటున్నారు కాబోలు పరాంతక చక్రవర్తి దివంగతులైన తర్వాత గండరాదిత్యులకు పట్టాభిషేకం జరిగింది అదే సమయంలో నాకు యువరాజు పట్టాభిషేకము జరగాలని మా పెద్దనాన్న కొత్త చక్రవర్తి ఏర్పాట్లు చేశారు నా ముద్దుల కూతురా ఇప్పుడు నీ తమ్ముడు ఆర్మూలి మీద ప్రజలు ఎంత అభిమానం కొని ఉన్నారో ఆ కాలంలో ప్రజలు నా మీద అంతటి అభిమానం ప్రీతి కొని ఉండేవారు అంతఃపురంలో పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు బయట వేల కొద్ది ప్రజలు వేచి ఉన్నారు కొత్తగా పట్టం కట్టుకోబోతున్న చక్రవర్తి యువరాజు ఒక్కసారి వారికి దర్శనమివ్వాలని వారి కోరిక అలాగే పెదనాన్న నేను కలిసి వచ్చినప్పుడు ఈ అంతఃపురపు మేడపైన నిలబడ్డాం కింద గుమికూడిన ప్రజలు ఒక మహాసముద్రంలాగే కనిపించారు అందరి ముఖాలు మమ్మల్ని చూడగానే విప్పారాయి మనం యువరాజుగా పట్టం కట్టుకున్న విషయం గురించి ఇంతమంది ప్రజలు కుతూహలపడుతున్నారు కదా అదలా ఉండగా మనం ఎక్కడో ఒక కంటికి కనిపించని దీవిలో అడవి మధ్య బతికే ఒక మూగపిల్ల గురించి దిగులు పడ్డం న్యాయమేనా ఇంతమంది ప్రజల ఆనందం ముఖ్యం కాదా ఒక మూగపిల్ల బతుకు ముఖ్యమా ఇలా ఆలోచిస్తూ తలెత్తి మమ్మల్నే చూస్తున్న ప్రజలందరి ముఖాలు నిదానంగా పరికించి చూశాను వారిలో ముసలివారు యువకులు యువతులు చిన్నపిల్లలు పెద్దవారు అందరూ ఉన్నారు అందరూ ఉత్సాహంగా కనిపించారు కానీ ఉన్నట్లుండి ఒక ముఖం ఒక ఆడపిల్ల ముఖం శోకం నిండిన ముఖం కన్నీళ్ళు నిండిన ముఖం నన్నే దీనంగా చూస్తున్న ముఖం కనిపించింది అంత పెద్ద గుంపులో ఆ ఒక్క ముఖం నా కళ్ళను ఎలా ఆకట్టుకుందో నాకే తెలియదు ఆ తర్వాత అక్కడి నుండి నా కాళ్ళు కదల్లేదు ముఖం రాను రాను పెద్దది కాసాగింది నా దగ్గరకే వస్తున్నట్లు అనిపించింది చివరికి ఆ పెద్ద జన సమూహం నా దగ్గర పడ్డ నా స్నేహితులు అంతఃపురం తంజావూరు కోట భూమి ఆకాశం అన్నీ మరుగైపోయి ఆ ఒక్క ముఖం మాత్రమే పరమేశ్వరి విశ్వరూపంలా నా ముందు అగిపించసాగింది నా తల గిర్రును తిరిగింది కాళ్ళు వణకాయి స్పృహ తప్పిపోయింది అలాగే మైకం వచ్చి పడిపోయానని పక్కనున్న వాళ్ళు నన్ను పడిపోకుండా పట్టుకున్నారని ఆ తర్వాత తెలుసుకున్నాను పట్టాభిషేకానికి సంబంధించిన కార్యాలలో నేను చాలా అలసిపోయానని అందరూ అనుకున్నారు ప్రజలకు దర్శనమిచ్చింది ఇక చాలని నన్ను అంతఃపురంలోనికి తీసుకువెళ్ళారు నాకు తెలివి వచ్చిన తర్వాత నా స్నేహితుడు అనిరుద్ధుణ్ణి ఏకాంతంగా కలిసి నేను చూసిన దృశ్యాన్ని చెప్పాను ఆ మూగపిల్ల గుర్తులు చెప్పి ఎలాగైనా ఆమెను వెతికి పిలుచుకురావాలి అని ఆజ్ఞాపించాను తంజావూరు మూలమూలలు వెతికి అటువంటి పోలికలు కలిగిన మూగపిల్ల కనబడలేదని అనిరుద్ధుడు వచ్చి చెప్పాడు ఆ దృశ్యం నా చిత్తభ్రమ అయి ఉండవచ్చు అన్నాడు నా మిత్రుడు నేను అతడిపై కోపగించుకొని నీవి మాత్రం సహాయం చేయలేకపోతే నీవేం స్నేహితుడివి అన్నాను తంజావూరు కోట బయట నుండి సముద్రం వైపు వెళ్ళే కాలిబాటల వెంబడి మనుషులను పంపి వెతకమన్నాను అలాగే చాలామంది మనుషులు ఆ బాటల వెంబడి కడలి తీరం వరకు వెళ్ళి వెతికారు వెళ్ళిన వారు సముద్ర తీరాన ఉన్న దీపగృహపు కాపలాదారుని ఇంట ఒక మూగపిల్ల ఉన్నట్లు కనుక్కున్నారు ఆమె పిచ్చిదాన్లాగా కనిపించిందట ఎన్నో సైగలతో విషయాన్ని ఆమెకు తెలియజేయాలి అనుకున్నారట కానీ వాళ్ళు విఫనులు అయ్యారట ఆమె వారితో తంజావూరు రావడానికి ముమ్మారు ఒప్పుకొనే లేదట ఈ వార్త తెలుసుకొని రాగానే ఏం చెయ్యాలో తోచక మనసు కలత బారింది రెండు రోజులు ఆ దిగులుతోనే ఉన్నాను ఆమెను మర్చిపోవడానికి ఎంత ప్రయత్నించినా వీలు కాలేదు రాత్రిం పగళ్ళు అదే జ్ఞాపకం రాత్రి ఒక్క క్షణం కూడా నిద్రపట్టదు ఆ తర్వాత అనిరుద్ధుని వెంట తీసుకొని కోడిక్కరై వెళ్ళాను గుర్రాలు ఎంత వేగంగా వెళ్ళగలవో అంత వేగంగా వెళ్ళాను వెళ్ళేటప్పుడు నా కలత ఇంకా ఎక్కువైంది ఆ మూగపిల్ల అక్కడ కనిపిస్తే ఆ తర్వాత ఆమెనేం చెయ్యాలి ఈ సమస్య నా మనసులో ఒక పెద్ద కల్లోలాన్ని రేపింది తంజావూరులో పల్లయారైలో ఆమెను తీసుకొని వెళ్ళి ఈమె నా రాణి అని చెప్పగలమా అలా ఆలోచించేటప్పుడు నా మనసు వడలు కూడా కృంగిపోయాయి నా బంగారమా ఆ రోజుల్లో నేను దేహ సౌందర్యంతో వాణ్ణి అనే గొప్ప పేరు ఉంది నేను దాన్ని ఒక పొగడ్తగా ఎంచలేదు కానీ దాని గురించి ఎప్పుడు మాట్లాడుతుండేవారు నా తాతగారి పేరైన పరాంతకుడు అన్న పేరు నాకు పెట్టినా అది పూర్తిగా మరుగుపడిపోయి నా పేరు సుందరచోళుడు అని మార్చివేశారు అలా పేరు పొందిన నేను నాగరికతే తెలియని ఒక మూగు పిల్లని అంతఃపురానికి ఎలా తీసుకురాను లేకపోతే ఆమెనేం చెయ్యను ఇలా పలు పలు విధాలా ఆలోచించి సుడలు తిరుగుతున్న మనస్సుతో కోడిక్కరై చేరాను ఆ మహాతల్లి నాకు ఆ కష్టం లేకుండా చేసింది నా మనుషులు వెనుతిరిగిన వెంటనే మరుసటి రోజే దీపగృహం పైనుండి సముద్రంలోకి దూకేసిందట ఆ రోజు అమావాస్య గాలి బలంగా వీస్తుంది సముద్రం ఉప్పొంగి దీపగృహం చుట్టూ సుడులు తిరుగుతూ ఉన్నాయి ఆమె ఆ సముద్రపు అంచుల్లో అలాగే చూస్తూ నిలబడిందట ఆమె తరచూ అలా దీపగృహం మీద నిలబడి సముద్రాన్ని చూస్తూ ఉండడం పరిపాటి అట కాబట్టి ఎవరూ అంతగా పరీక్షించలేదట ఉన్నట్టుండి కెవ్వమని కేక అలల్లో హోరు మీద వినిపించిందట ఆ తర్వాత ఆమె కనిపించలేదట ఒక స్త్రీ రూపం దీపగృహం మీద నుండి తలక్రిందులుగా సముద్రంలో పడిపోవటం ఒకరిద్దరు చూశారట పడవలు తీసుకొని వచ్చి వీలైనంత వరకు సముద్రంలో వెతికి చూశారట కానీ ఆమె దొరకలేదట కల్లోల పూరితమైన ఆ కడలి ఆమెను మింగేసిందని తీర్మానించుకొని వచ్చేసింది ఈ వార్త వినగానే నా గుండెలో ఈట దూసుకొని పోయినంత బాధ ఆవేదన కలిగాయి కానీ కాసేపటికల్లా ఒక విధమైన ప్రశాంతత నెలకొంది నా మనస్సులో నా యథ ఆమెనేం చెయ్యాలి అన్న ప్రశ్న ఇక లేదు అందు గురించి ఆలోచించి మనసు కల్లోల కల్లోలపరుచుకోవాల్సిన అవసరం అస్సలు లేదు దుఃఖము ప్రశాంతత మిళితమైన ఈ విచిత్రమైన వేదనతో తంజావూరు వెనుదిరిగాను రాజ్య కార్యాలపై మనస్సు మళ్లించాను యుద్ధాలకు వెళ్ళాను నీ తల్లిని పెళ్ళాడాను వీరపుత్రులను కన్నాను నిన్ను కూడా నా కూతురిగా పొందే భాగ్యం కూడా కలిగింది అయినా చనిపోయిన ఆ నిర్భాగ్యురాలిని నేను మరవలేకపోయాను కొన్నిసార్లు నా కలలో ఆ భయంకరమైన దృశ్యం నేనే నా కళ్ళతో చూసిన ఆ దృశ్యం కనిపించి వేధించేసింది దీపగృహ శిఖరం నుండి ఒక స్త్రీ రూపం తలక్రిందులుగా సముద్రంలో పడ్డ ఆ దృశ్యం నా కలలోను స్పృహలోనూ కనిపించింది కలలో ఆ భయంకరమైన దృశ్యం కనిపించినప్పుడల్లా నేను అద్దెరపడి కేకలు వేస్తూ లేచేవాణ్ణి పక్కన పడుకున్న వారు ఏమైంది ఏమైంది అని అడిగేవారు నీ తల్లి ఆ ప్రశ్నను నన్ను ఎన్నోసార్లు అడిగింది కానీ నేను నిజం చెప్పలేదు ఏమీ లేదు ఏమీ లేదు అని కొన్నిసార్లు దాటివేసేవాడిని లేకపోతే యుద్ధరంగపు భయంకర దృశ్యాలు ఊహించి చెప్పేవాడిని కాలక్రమేణా ఆ భయంకర దృశ్యం నన్ను విడిచిపెట్టి వెళ్ళింది విడిచి వెళ్ళిందని ఇది వరకు అనుకున్నాను కానీ బతికి ఉన్న వారికన్నా చచ్చిపోయిన వారు చాలా క్రూరులు అనిపిస్తుంది కూతురా ఆ మూగదాని ఆత్మ నన్ను వదిలిపెట్టి పోనేలేదు కొంతకాలంగా అది మళ్ళీ నాకు కనిపిస్తూ వేధిస్తుంది అమ్మా చనిపోయిన వారు మళ్ళీ బతికి వస్తారని నీవు నమ్ముతావా ఇలా చెప్పి చక్రవర్తి తన దృష్టిని ఎక్కడో సారించి వెర్రిగా చూడసాగాడు ఆయన చూసిన దిక్కున ఏమీ లేదు నిజమే కానీ ఆయన ఒళ్ళు వనకడం కుందవి గమనించింది ఆమెకు ఆయన ఎనలేని జాలి కలిగింది ఆమెకు కళ్ళల్లో నీరు ఉబికింది తండ్రి ఎదలో తన ముఖాన్ని దాచుకొని కన్నీళ్లు విడిచింది అందువల్ల ఆయన వణుకు కూడా తగ్గినట్లు అనిపించింది ఆ తర్వాత తలెత్తి తండ్రిని చూసి నాన్న ఈ భయంకరమైన భేదనను ఇన్నాళ్ళు మనసులో దాచుకొని కుమిలిపోతున్నారా అందుకే మీ ఒళ్ళు కూడా కుంగిపోయింది ఇప్పుడు నాకు చెప్పేశారు కదా ఇకపై మీరు కోలుకుంటారు అంది అది విని సుందర చోల చక్రవర్తి నవ్విన నవ్వులో వేదనతో పాటు అపనమ్మకం కూడా కలిగిందని ఆయన ఇలా అన్నాడు కుందవై నీవు నమ్మలేదు చనిపోయిన వారు మళ్ళీ బతికి వస్తారని నీవు నమ్మడం లేదు అయినా కూడా అదిగో ఆ స్తంభం పక్కనే స్తంభ దీపం వెనక ఆ పాపి ఆత్మ నిన్న కనిపించింది నా కళ్ళతో నేనే చూశాను దాన్ని నమ్మలేకపోవడం ఎలా సాధ్యం నేను చూసింది ఒట్టి భ్రమే అయితే నీ స్నేహితురాలి మాట ఏమిటి ఆమె దేన్నో చూసి విన్నంతు వల్లనే కదా తెలివి తప్పి పడిపోయింది ఆమెను పిలుచుకొని రాకుందవి నేనే స్వయంగా అడిగి తెలుసుకుంటాను అని సుందర చోల చక్రవర్తి ఉద్వేగంతో అన్నారు నాన్న వానతి ఉట్టి బెదురుగొట్టు కొళంబాలూర్ వీర వేలర్ల వంశంలో ఇది ఎలా పుట్టిందో తెలియదు చీకట్లో స్తంభాన్ని చూసినా బెదిరిపోయి మైకం వచ్చి పడిపోతుంది దాన్ని అడిగి ఏమి ప్రయోజనం లేదు అదేమీ ఉండదు విని ఉండదు అని అన్నది అలాగా సరే అయితే పోని ఆమె సంగతి వదిలేద్దాం నేను చెప్పవలసింది ఇంకా ఉంది విను చనిపోయిన వారు మళ్ళీ లేచి వస్తారని కూడా చాలా నమ్మకం ఉండేది కాదు అటువంటి దృశ్యాలు వట్టి చిత్తప్రమే అనుకునేవాణ్ణి కావేరీ నదిలో మనమంతా విహారానికి వెళ్ళినప్పుడు బిడ్డ ఆర్మలివర్మ వర్మ ఉన్నట్టుండి కనిపించకుండా పోయిన విషయం నీకు తెలుసు కదా మనమందరం ఏం చెయ్యాలో తోచక బెంబేలెత్తుతున్న సమయంలో ఒక్క స్త్రీ పొన్నీ నది వెలువ నుండి బిడ్డను పైకి తెచ్చి ఇచ్చింది బిడ్డను తక్కిన వారు తీసుకున్న వెంటనే ఆమె మరుగైపోయింది దీని గురించి మనం ఎన్నోసార్లు మాట్లాడుకొని ఉన్నాం కదా మీరందరూ కావేరీ మాతే బిడ్డను కాపాడింది అని తీర్మానించారు కానీ నా కంటికి ఏం కనిపించిందో తెలుసా ఆ చేపలు పట్టే వారి జాతికి చెందిన ఆ మూగపిల్లే బిడ్డను కాపాడి ఇచ్చినట్లు అనిపించింది ఆనాడు కూడా నేను వెంటనే తెలివి తప్పి పడిపోయిన విషయం నీకు గుర్తుంది కదా బిడ్డకు కలిగిన ప్రమాదం వల్లనే నేనలా మూడ్చపోయాను అని అందరూ అనుకున్నారు కానీ నిజమది కాదు ఇన్నాళ్ళ తర్వాత నీకు చెబుతున్నాను బిడ్డను కాపాడిన స్త్రీ రూపం ఆమె ఆత్మరూపమే అని నాకు అనిపించినందువల్లనే నేను తెలివి తప్పాను కుమారి నీ అన్న యువరాజు పట్టం రోజు గుర్తుందా ఆనాడు ఆదిత్య కరికాలన్ రాజమాతల ఆశీర్వాదం తీసుకోవడానికి అంతఃపురానికి వచ్చాడు కదా వాడి వెంట నేను వచ్చాను అదే ఆ మూగపిల్ల ఆత్మ అంతఃపుర స్త్రీల మధ్యన నించొని ఆదిత్యుని వైపు కఠోర వీక్షణాలు సారించడం చూశాను ఇంకోసారి ప్రజ్ఞ కోల్పోయాను ఆ తర్వాత మళ్ళీ ఆ సంభవం గురించి ఆలోచించినప్పుడు ఒక సందేహం పుట్టింది ఆమె అలా కరికాలన్ వైపు క్రూరంగా చూడవలసిన అవసరమేమి అది కూడా నా చిత్తభ్రమే అనుకొని ఊరుకుండిపోయాను కానీ ఈసారి తంజావూరు వచ్చిన తర్వాత ఆ సందేహం అంతా తీరిపోయింది ఒకనొకప్పుడు ఆమె బతికి ఉన్నప్పుడు ఆమె ముఖం చూసి ఆమె మనసులో ఉన్నది ఉన్నట్టు గ్రహించేవాణ్ణి ఆమె పెదవుల కదలికను చెప్పగలిగేవాణ్ణి అదే తెలుసుకునేవాణ్ణి ఆ శక్తి నేను మళ్ళీ పొందాను కుందవై నాలుగైదు సార్లు నడి రాత్రి నా ముందు ప్రత్యక్షమై నాకు హెచ్చరిక చేసింది నన్ను చంపేశావే అందుకు నిన్ను క్షమిస్తున్నాను కానీ మళ్ళీ పాపం చేయకు ఒకరికి చేరవలసిన రాజ్యాన్ని ఇంకొకరికి ఇవ్వకు అని ఆమె చెప్పడాన్ని నేను అర్థం చేసుకున్నాను ఆమెకు మాట్లాడే శక్తి వచ్చి మాట్లాడితే ఎల్దో తెలుసుకునే వాడినో అంత తేట తెల్లగా తెలుసుకున్నాను కుదురా దాన్ని నెరవేర్చేందుకు నీవే సహాయం చెయ్యాలి శాపానికి గురైన ఈ రాజ్యం చోల సింహాసనం నా కొడుకులకు వద్దు దీన్ని మంత్రాంత్రకుడికి ఇచ్చేద్దాం కుందవై ఇప్పుడు ఆయన మాటలకు అడ్డుపడి నాన్న ఏమంటున్నారు ఊరు వాడ ఒప్పుకొని జరిపించిన కార్యాన్ని ఇప్పుడు మార్చవలసిన అవసరమేమి మీరు మార్చినా లోకం ఒప్పుకుంటుందా అని అడిగింది లోకం ఒప్పుకుంటేనేమి లేకపోతేనేమి ధర్మం ఇది అని తెలుసుకొని చేయవలసిన కర్తవ్యం నాది నేని చోళ సామ్రాజ్యానికి యువరాజుగా ఆ తర్వాత చక్రవర్తిగా పట్టం కట్టుకున్నప్పుడే నాకు మనశ్శాంతి లేకుండా పోయింది మనస్సాక్షి నన్ను చంపి భేదిస్తోంది పెద్ద ఆయన కొడుకు బతికి ఉండగానే చిన్నవాడి కుమారుడైన నేను సింహాసనం ఎక్కిందే తప్పు ఆ పాప ఫలాన్ని నేనిప్పుడు అనుభవిస్తున్నాను నా కుమారులు కూడా అటువంటి పాపానికి ఎందుకు గురి కావాలి ఆదిత్యునికి రాజ్యం వద్దు ఆర్ములకి రాజ్యం వద్దు ఈ రాజ్యంతో పాటు వచ్చే శాపమూ వద్దు నేను ప్రాణాలతో ఉండగానే మధురాంతకుడికే పట్టం కట్టేయాలి ఆ తర్వాత కరికాలం కంచీలో కట్టించిన స్వర్ణమాలిగలో నేను కాలం వెళ్ళబుచ్చుతాను తల్లి నానా పెద్దనానమ్మ ఎందుకు సమ్మతించాలి కదా కూతురా అందుకు నీవే సహాయం చేయ కోరుతున్నాను ఏదో ఒక కారణం చెప్పి పెద్దనానమ్మని ఇక్కడికి పిలిపించు ఆహా ఎన్నో తెలిసిన ఆ మహాతల్లికి ఈ ధర్మ సూక్ష్మం ఎందుకు తెలియలేదు నన్నెందుకు ఈ పాపం చేసేందుకు పురికలిపారు తన సొంత కొడుకు పైన ఆమెకి ఎందుకంత కోపం తల్లి స్వభావానికి విరుద్ధంగా నడుచుకోవాలని ఎందుకంత హఠం మధురాంతకుడు అప్పుడేమో శివభక్తుడై సన్యాసినవుతానని చెబుతున్నాడు అప్పుడు అది న్యాయమే అనిపించింది అందరికీ ఇప్పుడు వాడికి రాజ్యమేలే ఆశ పుట్టినప్పుడు ఇంకొకరికి పట్టం కట్టడం న్యాయమేనా నాన్న రాజ్యమేలే ఆశ ఉండవచ్చు అందుకు తగిన అర్హత కూడా ఉండాలి కదా ఎందుకు లేదు మహానుభావుడైన గండరాదిత్యులు మహాజ్ఞాని అయిన మలవయ్యర్ కుమారికి పుట్టిన కుమారుడికి ఎలా అర్హత లేకుండా పోతుంది అర్హత ఉండవచ్చు దేశ ప్రజలు అందుకు ఒప్పుకోవాలి కదా ప్రజల అభిప్రాయం అడిగేటట్లు వారు నీ తమ్ముడికే పట్టం కట్టాలని అంటారు అది న్యాయమా ఆర్మలి మాత్రం అందుకు ఒప్పుకుంటాడా ఇదంతా వృధా ఆలోచన తల్లి ఎలాగైనా మీ పెద్ద త్వరలోనే ఇక్కడికి పిలుచుకొనరా నేను ఎముడితో పోరాడుతున్నానని రాసి పంపించు నన్ను ప్రాణాలతో చూడాలంటే వెంటనే బయలుదేరి రావాలని రాసి పంపించు తల్లి అదేమీ అవసరం లేదు నాన్న తంజావూర్ తలి ఆలయానికి కైంకర్యం చేయాలని పెదనానమ్మ ఎప్పటినుంచో కోరుకుంటున్నారు దాన్ని ప్రస్తావిస్తూ ఇప్పుడు ఇక్కడికి రావడం అత్యవసరమని రాసి పంపిస్తాను అంతవరకు మీరు సహనంతో ఉండండి నాన్న తండ్రికి ఇలా నచ్చ చెప్పి కుందవై తన నివాసానికి తిరిగి వెళ్ళింది దారిలో తల్లి వానమాదేవిని కలిసి మాట్లాడింది అమ్మా ఇక మీదట నాన్నగారిని ఒక క్షణం కూడా విడిచి ఉండకండి తక్కిన వారు వెళ్ళి చేయవలసిన పూజలు చేయని అన్నది కొందవై మనసులో కొంతకాలంగా కమ్ముకొని ఉన్న సందేహ మేఘాలు ఇప్పుడు కాస్త వీడాయి చిమ్మ చీకట్లో కాస్త వెలుతురు కనపడింది తన తండ్రికి సహోదరులకు విరుద్ధంగా ఏవో కుట్రా కుతంత్రాలు జరుగుతున్నావని ఆమె మనసు గ్రహించింది కానీ అది ఎటువంటి కుట్రా ఎటువంటి మలుపులు తిరగబోతుంది అన్న విషయం ఆమెకి ఇంకా పూర్తిగా అర్థం కాలేదు చోళ సామ్రాజ్యానికి ఆ సామ్రాజ్యం తన మీద తన సహోదరులకు ఉన్న అక్కు ఎంత అపాయం మూడింది అని గ్రహించింది ఆ అపాయం నుండి వారిని కాపాడవలసిన బాధ్యత కూడా తన మీదే ఉంది అని నమ్మింది